నరసింహారెడ్డి పరదిపేట గ్రామానికి చెందిన 5 లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీదుపేట గ్రామస్తులు ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వైఎస్ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి అభివృద్ధి పనుల నిధులతో పాటు ఆలయ చందా డబ్బులు కూడా స్వాహా చేసినట్లుగా సాక్ష్యాలతో రుజువు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, గ్రామ పెద్దలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఎంపీపీ నరసింహారెడ్డి పలు కార్యక్రమాలు అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పారు. గ్రామంలోని అభివృద్ధి పనులలో దాదాపుగా 5 లక్షల వరకు గోల్మాల్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ రోజు ప్రజాదర్బార్ నిర్వహించి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్చించడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలోని ఈ నెల 14వ తేదీన గ్రామస్తులందరితో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి పనులు చేయకుండా 5 లక్షల రూపాయల వరకు డబ్బులు నరసింహారెడ్డి తన సొంత స్వలాభం కోసం దుర్వినియోగం చేసుకున్నాడు అని, అతని వద్ద నుండి ఈ నెల 14వ తేదీ రోజు గ్రామస్తులు అందరం కలిసి డబ్బులు వసూలు చేస్తామని తెలిపారు. ఒక 70,000 రూపాయలు మాత్రము ఈ పలాన్ పరంగా వచ్చింది. దాన్ని మడతలు ఎక్కేసింది. దానికి ఎందుకు ఇంకా ఎన్ని లోతులు ఉన్నాయో కొంచెం గుంజు ఏళ్ళు గుంజు కరా చూద్దాము అని నేను రమేష్ గౌడ్ దగ్గర చెప్పగానే ఆ 70,000 అన్ని అయిపోయినాక మెల్లగా రమేష్ కూడా అడిగాడు. అడుగుతే అంతకుముందు చెప్తే ఏం కాకపో అంతా లేచినాము కదా మళ్ళా అడిగితే గప్పుడు అంటాడు. ఆ 70,000 ఉన్నాయి తర్వాత తెల్లారి ఒక 10,000 మేము ఇచ్చినాం. స్టార్ట్ చేసినాక 10,000 పంపించి లేవు అని చెప్పేసి తెల్లారి మాకు ఒక 70,000 ఒక దాది ఇచ్చినట్టు తెలిసింది. తెల్లారి ఇంకొక 20,000 ఇచ్చినట్టు తెలిసింది. అట్లా అట్లా మాకు తెలిసినాక 2 రోజులకు కరెక్టే తప్ప మేము ఇచ్చిండ్రు అని చెప్పేసి మెల్లగా చెప్తారు. తర్వాత అంటే మాకు తెలిసిన తర్వాత అంటే తెలియకపోతే ఇప్పటి లెక్కన ఉంటది. గ్రామస్తులండి చిన్నగా మాట్లాడుకొని ఏ గడబడి లేకుండా అన్ని అన్ని విధాలుగా నేను సమకూర్చాను. నా మాట కూడా అన్ని సంఘాల వారు వింటారు కాబట్టి దీని మీద ఏం చేస్తానంటే మీకు తెలియజేయడం ఏమనగా మీడియాకు రెండే విషయాలు. ఒకటి ఎల్లమ్మ టెంపుల్ కాడ అమెక్స్ లైట్లు పెట్టినా అని చెప్పేసి కమిటీ హాల్ మీద గౌడ సంఘం కమిటీ హాల్ మీద బిల్లు ఎంపీ చేసుకున్నారు. నేను అగ్రిమెంట్ చేసుకున్నా 2018 2 లక్షల మంజూరు అయితే 1,62,000 రూపాయలు 1,62,000 రూపాయలు మాదొకటి ఎస్సీల ఎంత 22,000 రూపాయలు వారది మొత్తం టోటల్ 3 లక్షల. అది హనుమాన్ టెంపుల్ మీద గంపగోవర్ధన పోయిన శ్రీరాముని అంక వచ్చినాడు. నేనే కొబ్బరికాయ కొట్టించినాడు ఊరు తరపు నుంచి. కొబ్బరికాయ కొట్టిస్తే నీకు 3 లక్షలు శాంక్షన్ చేస్తున్నాను. కూడ మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న పరిపేట గ్రామం. ఈ గ్రామం చైతన్యానికి నిలయం. ఇట్లాంటి గ్రామంలో ఒక ఉన్మాదిలాగా తయారైపోయి ప్రభుత్వ నిధులతో సహా గుడులకు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఇట్లా స్వహా చేసేసుకొని డబ్బులన్నీ గోల్మాల్ చేస్తూ నేను ఒక వైఎస్ఎంపీపీ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఒక దొంగలాగా వ్యవహరిస్తున్నటువంటి నరసింహారెడ్డి ఆయన అరాచకాలకు అంతా ఇంత లేదు. ఇది ఒక్కటే కాదు, ఇది జస్ట్ ఇది గుడులు గుడులకు సంబంధించిన ఫండ్ గురించే నడుస్తుంది. ఇది కాకుండా భూముల సమస్య కూడా ఉన్నది గ్రామంలో. ఈయన అన్ని భూముల సమస్యలు ఉన్నాయి. ఆ భూముల సమస్యలు కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఇవన్నీ విషయాలు మీద మాట్లాడితే బాగుండదు కాబట్టి మేము కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాము. ఇది ఏంటి అని అంటే దేవుడి గుడిలో సంబంధించినటువంటి 2 MB ఎలాంటి రికార్డ్స్ లేకుండా తట్టేడు మట్టి తీయకుండా కూడా 2 కమ్యూనిటీ హాల్స్ కట్టినామని చెప్పేసి 2 కమ్యూనిటీ హాల్స్ బిల్స్ తీసేస్తుంది. ఇది ఆర్టీఐ చట్టం ప్రకారంగా నేను 2000 విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి పెట్టినాం మేము. ఇది ఇవన్నీ కూడా బహిర్గతం చేస్తాం. అట్లాగే హనుమాన్ టెంపుల్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా గోల్మాల్ చేసాం. అక్కడ 4 లక్షల రూపాయల బిల్ అయితే 2,70,000 అని చెప్పేసి అది కూడా పెట్టేసేసిండు. దాంతోపాటు మా దగ్గర చందాలు ఇచ్చాం. మా దగ్గర ఎంప్లాయీస్ చాలా మంది ఎక్కువ. మా దగ్గర చందాలకు పోతే మా సామాన్యుడు చందాలకు వెళ్తే ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న చందాలతో పాటు పెద్ద చందాలు కూడా ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు కూడా జేబులో పెట్టేసేసుకున్నాం. అవి కాకుండా ఊర్లో ఇంకా కొంతమంది అల్లరిముగ్గులను తయారు చేసి పంచాయతీలాగా పెట్టించేస్తే ఓ 4 తాగించుకుంటా వాళ్ళతో గొడవలు చేపడు గలాటం చేయడం ఆనవాయితీలు ఎక్కువ అయిపోయింది. మా ఊరికి పట్టిన శని వాడు ఒక చెదల్లాగా ఉన్నాడు. ఈయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇంకా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవి ఏవైతున్నాయో 2 రికార్డు